కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వకుండా సభను ముగించారు. సమావేశం ప్రారంభంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అవకాశం ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా వైస్ చైర్మన్ అజెండా ఆమోదించారు. దీంతో సభలో కింద కూర్చొని టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. మనకు బకాయిం ఉన్న వాళ్ళ దగ్గర మనం చెక్కులు తీసుకోవాలి అధ్యక్ష. గతంలో మన మున్సిపాలిటీలో మార్కెట్ కాంట్రాక్టర్లను కాపాడేందుకు తమకు మైక్ ఇవ్వలేదని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన 50 లక్షల బకాయిలను చెల్లించకుండా చెల్లని చెక్కులు ఇచ్చిన వారి కాంట్రాక్ట్ ను రద్దు చేయడం లేదన్నారు. ముందుకు రాలేదంటే ఇది ఎంత దారుణం అధ్యక్ష. 3 నెలలు వచ్చినారు. ఈ నెల అంటే వాళ్ళు డబ్బులు కట్టినారా? కట్టినందుకు ఆ సబ్జెక్ట్ తీసేసినారా? మరోవైపు వైసీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి 14 మంది వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. వైస్ చైర్మన్తో విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.